బాన్స్వాడ నుంచి స్పీకర్ పోచారం గెలుస్తారా? ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు అనిపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో విజయం తర్వాత స్పీకర్ పోస్టుతో సరిపెట్టుకున్న పోచారం ఈసారి ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి దక్కించుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి తన కుమారుడికి టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ కీలక సమయంలో సీట్ ఇవ్వడం కరెక్ట్ కాదన్న భావనతో సీఎం కేసీఆర్ మరోసారి పోచారంను రేస్లో నిలబెట్టారు. బాన్స్వాడలో ఈసారి అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తున్నప్పటికీ విజయంపై పోచారం ధీమాగా ఉన్నారు. మొదట్లో బీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి హస్తం పార్టీ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటే బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ బాన్స్వాడలో బోణి కొట్టాలనుకుంటున్నారు. బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్లో 258 పోలింగ్ బూతులుండగా పురుష ఓటర్లు 92,225, స్త్రీ ఓటర్లు 1,608, ట్రాన్స్జెండర్లు 8 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 1,92,841 ఉన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. కమ్మ ఓటర్లు ఇక్కడ సుమారుగా 14% వరకు ఉన్నారు. ఆ తర్వాత లంబాడ 9%, ముస్లింలు 9%, ముదిరాజులు 9%కి కొంచెం అటు ఇటుగా ఉన్నారు. మున్నూరు కాపు, గౌడలు 8%కి దగ్గరగా ఉన్నారు. మాదిగలు 7.5%, మాలలు 6.5%, రెడ్లు 5%, బెస్తలు 5% ఉండగా ఇతరులు 18 నుంచి 20% వరకు ఉన్నారు.